ఉత్తర్ను మహిళల రక్షణకు దిశ యాప్ అస్త్రంలో ఉపయోగపడుతుందని ఎస్ఐ పురుషోత్తం రెడ్డి అన్నారు. వరదైపాలెం మండలం బతులవాలెంలోని శ్రీ సిటీ సెల్ ఫోన్ కంపెనీ హాస్టల్లో D6, D12, D19 బ్లాక్ సుమారు 450 మంది యువతలకు దిశ యాప్ పై ఎస్ఐ పురుషోత్తం రెడ్డి యాత్రలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రాత్రి వేళల్లో గాని పగటి పూట గాని ఒంటరిగా ఉన్న మహిళల మీద ఎవరైనా అఘాయిత్యం అసభ్య ప్రవర్తన చేపట్టిన సందర్భాలలో ఈ యాప్ ద్వారా బటన్ నొక్కితే సమీపంలో గల పోలీస్ స్టేషన్ కు సిగ్నల్ అంది, తద్వారా సమయానికి పోలీసు అక్కడికి చేరుకుని ఆపదలో ఉన్న మహిళలను రక్షిస్తారని ఎస్ఐ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు వారు మణికండన్ మరియు హాస్టల్ సిబ్బంది వెంకటేష్ నాయుడు పాల్గొన్నారు. దిశా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఇది ఒకటే సరిపోదు, మరింతగా మహిళలకు రక్షణ ఉండాలని అవసరం ఉద్దేశంతో ఒక దిశ యాప్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని పోలీస్ వారి సహకారంతో మా డీజీపీ గారు సహకారంతో ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా రీసెంట్గా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, దాని ప్రతిపాదన ఎలా ఉంటుంది అని చెప్పేసి దీంట్లో ఈ దిశ యాప్ డౌన్లోడింగ్లో మహిళా పోలీసులు ముందు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు పిలుస్తున్నాము. ప్రజెంట్ వాళ్ళు మళ్ళీ పేరు మార్చి మహిళా పోలీసులుగా పేర్కొనడం జరిగింది. పూర్తి వాళ్ళ సహాయ సహకారాలతో మేము హృదయపాలెం మండలంలో డౌన్లోడ్ చేస్తున్నాము. దానిలో భాగంగా రీసెంట్గా మేము దిశ యాప్స్ మరింతగా చేపట్టాలి, వివిధ డిపార్ట్మెంట్లు కూడా కలుపుకొని చేపట్టాలనే కాన్సెప్ట్తో రీసెంట్గా ఒక 4 డేస్ కిందట గౌరవ ఎమ్మెల్యే సత్యవేడ ఎమ్మెల్యే గారు కోనటి ఆదిమూలం గారి ఆదిమూలం గారు పిలిపించేసి అన్ని మండల మా సిఐ గారు పుత్తూరు డిఎస్పీ గారు సత్యవేడి సిఐ గారి ఆధ్వర్యంలో సత్యవేడి కాన్స్టిట్యూన్సీలో ఉండే అన్ని మండలాల్లో ఎస్ఐలు సిఐలు కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ పోలీసులే కాకుండా దిశ యాప్ డౌన్లోడ్ చేయించే కార్యక్రమంలో మిగతా డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ కావచ్చు, మండల ఎంపీడీఓ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మన హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఏపీఎం డ్వాక్రా మహిళలు కావచ్చు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో కూడా ప్రతి ఒక్క మహిళ కూడా దిశ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకున్న కాన్సెప్ట్తో కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేము మా కాన్స్టిట్యూన్సీ మొత్తాన్ని 1 లక్ష టార్గెట్గా పెట్టుకున్నాము. మాకు వచ్చి 16,000 టార్గెట్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పటి వరకు మేము 5,000 దిశ యాప్స్ డౌన్లోడ్ చేయించాము. ఇక ముందు ముందు కూడా మేము ఈ మహిళా డ్వాక్రా గ్రూపులు అందరికీ కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా మేము దిశ యాప్ డౌన్లోడ్ చేయించి మాకు ఇచ్చిన టార్గెట్ను మేము ఖచ్చితంగా రీచ్ అయ్యి మహిళలు ఏ చిన్న సమస్య వచ్చి వాళ్ళ ప్రమాదం జరుగుతుంది లేదా వాళ్ళకు డిసెన్స్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ ఆత్మాభిమానానికి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు అనిపించి జస్ట్ SOS అనే బటన్ ప్రెస్ చేసినట్లయితే అది కంట్రోల్ రూమ్ పోయి విజయవాడ